విశాఖ జిల్లాలో 65వ వన్యప్రాణి వారోత్సవాలు జరిగాయి. ఇందిరాగాంధీ జూ పార్కులో 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకోవలసిన అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్ గజరాజుతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ గజరాజుకు చెరుకు అందించారు. ఈ సందర్భంగా నల్లరంగులో ఉన్న పక్షిగుడ్డు సందర్శకులను ఆకట్టుకుంది. జూ నిర్వహణపై అధికారులు చూపిస్తున్న శ్రద్ధతో జంతు ప్రదర్శనశాలకు ప్రత్యేకత తీసుకొస్తుందని చెప్పారు. టూరిజం ప్యాక్లో జూ విజిట్ కూడా ప్రవేశపెడతామని ఆయన అన్నారు. సదా సాయి వెనక కొంచెం బ్యాక్ రండి. ఓకే చాలు తీసేయండి సార్. సరస్వతి ఔరంగాబాద్ నుంచి నీళ్ళు పోస్తే ఫోటో సెట్ చేద్దాం. ఇది మట్టి వేసేసినాక దానికి రా కొంచెం బట్టి మొక్క రాస్తా. మీరు ఏంటి ఎవరు లేరా మట్టి వేసండి అలా బట్టి మొక్కలు సార్ నేను ఉన్నాను ఫార్మ్ తీసి యానిమల్ని టార్గెట్ పెట్టుకుని ఈ కొట్టంగానే ప్రెషర్ పెట్టుకుని మిమ్మల్ని విత్ ఇన్ 15-20 మినిట్స్ వారిని మాట్లాడాల్సిందిగా ఒకటే విశాఖపట్నం జూ గురించి. మరి విశాఖపట్నం జూ ల్యాండ్ వైజ్గా కానీ మరి ఫెసిలిటీస్గా కానీ జంతువుల వైజ్గా కానీ అన్ని రకాలుగా కూడా ఒక మంచి జూ. రెండో జనరల్గా జూ అంటే అక్కడ ఊరికి దూరంగా ఉంటుంది, ఊరికి దూరంగా ఉంటుంది. కానీ ఇది ఊరికి చాలా దగ్గరలో ఉంది, హార్ట్ ఆఫ్ సిటీలో ఉంది. అంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండదు, ఆహ్లాదకరంగా ఉండదు.
సో మనం ఎప్పుడైనా సరే జంతు ప్రేమికులు ఎవరైనా సరే మనం ఆ జంతువులను చూడాలన్నా పక్షులను చూడాలన్నా మన ఎరక పాడేరాలకుండా మన జూకి వచ్చి చూడవచ్చు. కానీ నేను 30 ఏళ్ళ నుంచి ఒకసారి కూడా రాలేదు ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు కొంచెం జంతువులు అంటే ప్రేమ ఎక్కువ, వాటిని అలా ఊర్లో చూసి నేను తట్టుకోలేను అందుకే రాలేదు ఎప్పుడు. కానీ ఇవాళ ఆయన చూసిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను, చాలా బాగా మెయింటైన్ చేస్తాను మేడం చూ రియల్గా మరి గట్టిగా సార్ చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో చెప్పారు టూరిజం దీంట్లో కూడా ప్యాకేజీలో జూ కూడా పెట్టమని. తప్పనిసరిగా టూరిజం ప్యాకేజీలో విశాఖపట్నం జూ కూడా చేర్పించి విశాఖపట్నం ఇచ్చిన ప్రతి పర్యాటకులు కూడా జూను సందర్శించే విధంగా పర్యాటక శాఖ మంత్రిగా నేను ఆదేశాలు జారీ చేస్తానని. మరి ఈరోజు ఎక్కడ పెడితే అక్కడ మనం ఈ సెల్ టవర్లు పెట్టడం వల్ల ఈ రేడియేషన్ వల్ల మరి మనకి చాలా ఎంత ఎన్ని పిచ్చులు చనిపోతున్నాయి, ఎన్ని జంతువులు చనిపోతున్నాయి, దానివల్ల ఎంత పర్యావరణం చనిపోతుందో అనేది ఈ పర్యావరణ ప్రేమికుల వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది చాలా చిన్న విషయం కనిపిస్తుంది కానీ దానివల్ల చాలా రకమైనటువంటి మన రుగ్మతలు ఈ సైకలాజికల్ అప్సెట్ అవ్వడం కానీ ప్రధానికి డిప్రెషన్ అవ్వడం కానీ పిల్లలు ఈ జనరేషన్లో జరుగుతుంది. ఎప్పుడైతే మనం ప్రకృతిని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు అది కూడా మనం డిస్టర్బ్ చేస్తాం. ప్రకృతిని పరిరక్షించబడే పర్వాలి, ప్రకృతిని మాత్రం డిస్టర్బ్ చేసే పనులు కానీ నాశనం చేసే పనులు కానీ మనం మనుషులుగా మనకు హక్కు లేదు. భూగర్భ జలాలు పెరుగుతాయి, మొక్కలు పెంచండి కాలుష్యం తగ్గుతుంది, అలా జంతువులను ప్రేమించండి ఆ జంతువులు పర్యావరణాన్ని సమతుల్యత పాటిస్తాయి. కాబట్టి ఈ మూడు కూడా మనం ప్రతి ఒక్క మనిషి పాటిస్తే ప్రతి చిన్న జబ్బు కూడా హాస్పిటల్ సమస్య ఉండదు. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.